టీడీపీ నేతలపై మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. టీడీపీ నేతల ఫాల్స్ కంప్లైంట్స్ కు తాను భయపడబోనన్నారు. పోలవరం ప్రాజెక్టును టీడీపీ హయాంలోనే పూర్తి చేస్తామన్న దేవినేని హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తక్షణమే ఇరిగేషన్ మంత్రి రాజీనామా చేయాలి, బర్త్రప్ చేయాలి, అరెస్ట్ చేయాలి. చాలా పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి ఆయనకి, సాధ్యపడని కోరికలు. ఏదో ఒక ఫాల్స్ ఎలిగేషన్ పెట్టి దాని మీద కంప్లైంట్ ఇస్తే దాని మీద యాక్షన్ తీసుకుంటారా? నాకు అర్థం కాలేదు. విచారణ చేస్తారు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఓ ఫాల్స్ కంప్లైంట్ చాలామంది ఇస్తున్నారు, చాలా చోట్ల ఇస్తారు, ఇస్తే దానికేం భయపడతావా? నాకు అర్థం కాలేదు. దేవినేని ఉమాగారు తీసుకెళ్ళి నా మీద కంప్లైంట్ ఇస్తే నేను అరెస్ట్ చేస్తారంట, నేను రాజీనామా చేయాలంట, నేను బర్త్రఫ్ చేయాలంట. చాలా పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి ఉమామహేశ్వరరావు గారికి. ఆయన డాక్టర్ ఉమామహేశ్వరరావు గారు కాదు, ఆయన డాక్టర్ సోది మహేశ్వరరావు గారు. సోది చెప్పినట్టు చెప్తా ఉన్నాడు, అసలు అడిగిన సానికి సమాధానం చెప్పడు. నేనేం అడిగాను అయ్యా, 2018లో నేను పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి నీళ్ళు ఇస్తాం, చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో అపర భగీరథుడుగా నిలబడిపోతాడు అని చెప్పావా? దానికి సమాధానం చెప్పు. ఎందుకు ఇవ్వలేకపోయావు అదానికి చెప్పడు. నెంబర్ 2, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు ఎందుకు